వేమనపల్లి మండలం శామనపల్లి గ్రామ పంచాయతీలోని బద్దంపల్లి గ్రామంలో ఈ రోజు సిపిఐ పార్టీలో సుమారు 50 మంది ఈ రోజు జాయిన్ అవడం జరిగింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ గత చరిత్రలో దున్నేవానికే భూమి అనే నినాదంతో కామ్రేడ్ గుండా మల్లేశ్ గారు దివంగత నాయకుడు బెల్లంపల్లి నియోజకవర్గం అదే విధంగా అసిపబాద్ నియోజకవర్గం ఉన్నప్పుడు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి పేద ప్రజల కోసం ఎంతో కష్టపడి ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన గొప్ప నాయకుడు. ఆయన స్ఫూర్తితో ఈ రోజు కమ్యూనిస్టు పార్టీ ఈ బెల్లంపల్లి నియోజకవర్గంలో మళ్లీ ఎర్రజెండాను నిలబెట్టడం కోసం ఊరూరు తిరిగి ప్రజల కోసం పనిచేయాలన్న ఉద్దేశంతో ఊళ్ళలోని కష్టాలు ఇక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి తెలుసుకుని ప్రతి పల్లె పల్లెకు తిరగడం జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే బద్దంపల్లి గ్రామ ప్రజలు భారత కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై ఈ పార్టీలో జాయిన్ అవడం జరిగింది. ఈ సందర్భంగా ఇవాళ 73వ రాజ్యాంగ అవతరణ దినోత్సవ సందర్భంగా ఎంత దారుణమైన పరిస్థితి అంటే రాజ్యాంగం ఆవిర్భవించి ఈ రోజుకు 75 సంవత్సరాలు గడిచినాయి. కానీ ఈ బద్దంపల్లికి ఇప్పటి వరకు పూర్తి పల్లె పల్లెకు తిరగడం జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే బద్దంపల్లి గ్రామ ప్రజలు భారత కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై ఈ పార్టీలో జాయిన్ అవడం జరిగింది. ఈ సందర్భంగా ఇవాళ 73వ రాజ్యాంగ అవతరణ దినోత్సవ సందర్భంగా ఎంత దారుణమైన పరిస్థితి అంటే రాజ్యాంగం ఆవిర్భవించి ఈ రోజుకు 75 సంవత్సరాలు గడిచినాయి. కానీ ఈ బద్దంపల్లికి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో రోడ్డు లేదు. అర్హులైన వారికి ఇక్కడ పింఛన్లు రావడం లేదు, కళ్యాణ లక్ష్మి రావడం లేదు. ఇంకా ఇక్కడ పోడు వ్యవసాయం చేసుకుంటున్న ఈ గిరిజనులకు వాళ్లకు పట్టాలు ఇవ్వడం లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ సమస్యల మీద భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తరఫున మేము పోరాటాలు చేసి రానున్న రోజుల్లో వాళ్లకు పట్టాలు గాని, అర్హులైన వాళ్లకు రేషన్ కార్డులు గాని, పింఛన్లు గాని, అదేవిధంగా భారత కమ్యూనిస్టు పార్టీ జెండా ఇక్కడ ఎగరవేసి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన గెలవకుండా ఇక్కడ సమస్యల మీద కొట్లాడుతూ ఒకవేళ అవకాశం ఇచ్చి ఈ ప్రజలు ఆశీర్వదిస్తే గెలిపిస్తే ఖచ్చితంగా ఈ బద్దంపల్లి రోడ్డు ఫస్టే ఇక్కడ రోడ్డు పెట్టి ఈ రోడ్డు రవాణాను అవకాశం కల్పించడానికి మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు విప్లవం అందనాలు.